హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే వీడియోలు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ యొక్క మొక్కను బుట్టకాకర అని పిలుస్తారు. మనకి ఈ మొక్క ఎక్కువగా తోటలమట అలాగే పొలాలు గట్లమట మనం చూస్తూ ఉంటాం. ఎక్కువగా తుప్పలు ఉన్న ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ బుట్టకాకర మొక్క అనేది. ఈ మొక్క అనేది తీగజాతి మొక్క. అయితే దీని ఆకులు, కాండం, వేర్లు, కాయలు ఇలా అన్నీ కూడా ఆయుర్వేదంలో పూర్వం నుంచి కూడా విరిగా వాడుతూ ఉన్నారు. చాలామంది కూడా మలబద్ధకంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి ఈ మొక్కని సమూలంగా తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి కషాయం కాయాలి. ఆ కషాయాన్ని ఉదయం సాయంత్రం 10 ml చొప్పున తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఎన్ని మందులు వాడినా తగ్గని జ్వరానికి దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఈ బుట్టకాకర మొక్క అనేది. అలాంటి వారు కూడా ఈ మొక్క యొక్క కషాయం తాగుతూ ఉన్నట్లయితే ఈ జ్వరం కూడా తగ్గడం మనం గమనించవచ్చు. అలాగే చర్మ వ్యాధులు కూడా బాగా పనిచేస్తుంది ఈ మొక్క అనేది. చర్మంపై దద్దుర్లు, చర్మంపై దురదలు, చర్మం ఎర్రబట్టడం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ మొక్క నుంచి మనం ఆకులను సేకరించి మెత్తటి పేస్ట్లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్ను మనం ఈ యొక్క చర్మ వ్యాధులపై రాస్తూ ఉన్నట్లయితే అనూహ్యంగా ఈ చర్మంపై ఏర్పడిన దురదలు, మచ్చలు, ఎర్రబట్టడం లాంటి సమస్యల నుంచి దూరం కావచ్చు. అంతేకాకుండా గాయాలు, పుళ్ళు ఏర్పడినప్పుడు కూడా ఈ మొక్క ఆకులను సేకరించి మెత్తటి పేస్ట్లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్ను మనం ఈ గాయాలు, పుళ్ళుపై అప్లై చేస్తున్నా కానీ ఇవి తొందరగా మాడిపోతాయి. ఈ మొక్కను వాడటం వల్ల కంటి సమస్యల నుంచి దూరం కావచ్చు. ఈ మొక్క కషాయం తాగడం వల్ల జీర్ణశక్తి బాగా మెరుగవుతుంది. అంతేకాకుండా తలనొప్పి, జలుబు లాంటి సమస్యలతో బాధపడేవారు ఈ మొక్కను సమూలంగా తీసుకొచ్చి ముక్కలుగా చేసి మనం నీళ్ళలో వేసి మరిగించాలి. తర్వాత దాని నుంచి వచ్చే ఆవిరిని మనం ఆవిరి పడుతూ ఉన్నట్లయితే ఈ తలనొప్పి, జలుబు, దగ్గు లాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఇంకొక సమస్య, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు. ఈ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి మొక్కను సమూలంగా తీసుకొని వచ్చి, సమూలంగా అంటే వేర్లతో సహా ఆకులు, కాండం, వేర్లు, కాయలు మొత్తం సమూలంగా తీసుకొని వచ్చి దీన్ని మెత్తగా దంచుకోవాలి. దంచి ఆముదంలో వేసి గోరువెచ్చగా వేయించాలి దీన్ని. అలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పుల మీద వేసుకొని కట్టుకడుతూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే మీరు ఈ కీళ్ళ నొప్పుల నుంచి, మోకాళ్ళ నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందుతారు. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.